మీరు చూస్తున్న ఈ కర్చీఫ్ ఖరీదు మార్కెట్లో ఎంత ఉంటుందో చెప్పగలరా? సరే, అదే ధరకు ఈ కర్చీఫ్ను కొంటున్నారా? కొనరు కదా, రెండింటి మధ్య ఎందుకంత తేడా? నాణ్యత కలిగిన వాటికి మార్కెట్లో ఎప్పుడైనా ఎక్కడైనా మంచి ధర ఉంటుంది. మనం కొనే వస్తువు నాణ్యత గురించి ఎలా ఆలోచిస్తామో అలాగే మన దగ్గర నుండి కొనేవారు కూడా అలాగే ఆలోచిస్తారు కదా. ప్రస్తుతం మార్కెట్లో మన పంటలకు సరైన ధర లభించకపోవడానికి గల కారణాల్లో నాణ్యత లోపం కూడా ఒకటి. పత్తిది అదే కదా. ఒకసారి చూడండి, ప్రతి ఎరడంలో మనం ఏం చేస్తున్నాం? మార్కెట్కు వెళ్లే తొందరలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పైగా మగవారు బీడీలు తాగుతూనో, ఆడవాళ్లు తల గోక్కుంటూనో పత్తిని ఏరుతున్నారు. దీనితో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. పత్తిలో అధికంగా ఎంట్రుకలు కలవడం వల్ల భారతదేశ పత్తికి ప్రపంచ మార్కెట్లోనే తక్కువ ధర లభిస్తుందట. అలాగే ఎలాంటి పత్తో చూడకుండా గుడ్డి పత్తిని, పూర్తిగా పగలేని పత్తిని కూడా ఏరడం దీనికొక కారణమే. ఒకసారి ఆలోచించండి, గుడ్డి పత్తిని కలపడం ద్వారా మన దిగుబడి ఎంత పెరుగుతుంది? ఏమాత్రం పెరగదు. ఫస్ట్ ఏరినప్పుడు కింటన్కు 2 కిలోల గుడ్డి పత్తి, సెకండ్ ఏరినప్పుడు కింటన్కు 3 కిలోల గుడ్డి పత్తి, లాస్ట్ లూడి వే ముంగట కింటన్కు ఏరినప్పుడు 8 కిలోల గుడ్డి పత్తి. కానీ గుడ్డి పత్తి కనబడితే క్వింటాలకు రేటు ఎంత తగ్గిస్తారో మనకు తెలుసు. ఈ మిషన్ చూసారా? జిన్నింగ్ మిల్లో మనం పంపిన గుడ్డి పత్తిని వేరు చేయడానికి వాడే మెషిన్ ఇది. ఆ మెషిన్ రేటు, దానికి అయ్యే రోజువారీ ఖర్చు మన నుంచి వసూలు చేయడానికే మనకు తక్కువ రేటు ఇస్తున్నారు కదా. అలాగే మనం ఏరిన పత్తిని దేంట్లో వేస్తున్నాం? ఈ యూరియా సంచిలోనో, ఆ గోనె సంచిలోనో వేస్తున్నాం. దీనివల్ల యూరియా సంచిలో ఉండే పీలికలు, గోనె సంచిలోని పీలికలు పత్తికి అతుక్కుని కలిసిపోయి అవి జిన్నింగ్ మిల్లులో స్పిన్నింగ్లో చేరి దారాలు తెగిపోవడానికి, బట్ట నాణ్యత తగ్గడానికి కారణమవుతున్నాయి. ఇంకో సంగతి, మనకున్న స్తోమత దృష్ట్యా ఇంట్లో పత్తిని నిల్వ చేసుకుంటున్నాం, కానీ అక్కడ కూడా పద్ధతి లేకుండా పోతుంది. దీనితో అధికంగా పత్తిలో మలినాలు కలుస్తున్నాయి. గుడ్డ పీలికలు, పేపర్లు, వెంట్రుకలు, ఇంట్లోని దుమ్ము, పొయ్యిలోని ధూళి, పిల్లల వస్తువులు, సిగరెట్ పీకలు, బీడీ ముక్కలు, గుట్కా ప్యాకెట్లు, ఇలా ఎన్నో. అవన్నీ ఎరడానికి జిన్నింగ్ మిల్ వాళ్ళు కూలీలను పెట్టుకున్నా ఇంకా మిగిలిపోయి జిన్నింగ్లో కలిసిపోతుంటాయి. ఇందులో మనం కొంత జాగ్రత్తలు తీసుకొని దీన్ని నివారించవచ్చు. అసలు పత్తిని మార్కెట్ వాళ్ళు ఎలా చూస్తారు? పింజ పొడవు, పత్తి రకంను బట్టి ముందే డిమాండ్ గల పత్తిని ఎన్నుకోవచ్చు. అంతేకాకుండా పత్తి ఏరే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మొదటిది తలను పూర్తిగా కప్పివేయడం. రెండవది కొంత శ్రమైనా సరే చేతికి గ్లవ్స్ లాంటివి ఏవైనా ధరించడం లేదా గోళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం. దీనివల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. మూడవది గుడ్డి పత్తి, పూర్తిగా పగలేని పత్తిని ఏరిపారేయడం. నాలుగవది ఏరే పత్తి గుడ్డ సంచిలో తీసుకోవడం. గుడ్డ సంచిలో తీసుకున్న పత్తిని గుడ్డ సంచితో బయటకు కనపడకుండా పూర్తిగా కట్టివేయడం. దీని ద్వారా తర్వాత మలినాలు ఏవి పత్తిని చేరవు. అలాగే పత్తిలో తేమ శాతాన్ని తగ్గించడానికి పత్తిని ఆరబెట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డపై పత్తిని ఆరబెట్టాలి. అలాగే పత్తిలో ఏమైనా గుడ్డి పత్తి కనబడితే దాన్ని ఏరివేయాలి. ఇది సాధ్యం కాదనుకుంటున్నారా?
ఓసారి ఇటు చూడండి. ఓ గ్రామం మొత్తం ఇలా తీసిన పత్తి ఇక్కడ ఉంది. ప్రతి సంచిపై ఓ ప్రత్యేక మార్క్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు పత్తిని మీలా మార్కెట్లో అమ్మలేదు. స్పిన్నింగ్ మిల్ వాళ్లే ముందుకొచ్చి వీరి దగ్గర పత్తి కొంటున్నారు. వీరికి స్థిరమైన ధర దక్కడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మార్కెట్ ఖర్చు కూడా తగ్గి క్వింటాల్కి 200 నుండి 300 రూపాయల లాభం పొందగలుగుతున్నారు. వచ్చిన దాన్ని మేము ఏం చేస్తామంటే తేమ లేకుండా తీసుకొస్తే మాత్రం మంచి రేట్ వస్తుంది. కౌడి, గుడ్డికాయ ఇలాంటివి లేకుండా వస్తే మంచి రేట్ వస్తుంది. అలా అలాంటి దాన్ని బ్యాగ్స్ ఒక్కొక్క కమిషన్ దాని దగ్గర వస్తాయి. బస్తాలు వచ్చిన బస్తాలను నాణ్యత చూసి రేటు నిర్ణయించబడుతుంది. మార్కెట్ మనని శాసిస్తున్నంతకాలం మనం ఏమీ చేయలేము. మంచి నాణ్యతతో మార్కెట్నే మన దగ్గరికి రప్పించుకుంటే మనం ఏమైనా చేయగలం. ఆలోచించండి మరి.